TDP MLC Panchumarthi Anuradha Matladutunnaru live chedda ఎవరైతే ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో వాళ్ళ తల్లిదండ్రిని పిలిపించి పక్కకు పిలిపించి మీరు అది చెప్పొద్దు వాళ్ళతో ఇది చెప్పొద్దు మీరు మాట్లాడొద్దు మీకు ఏం కావాలంటే అది చేస్తాము అని సోంపేసే కార్యక్రమం చేసింది అక్కడ మహిళా చైర్పర్సన్ అయ్యుండి ఆవిడ మీరు ఒక మహిళగా కొంచెమైనా ఆలోచించారా ఆ రోజు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయాలని ఆలోచించారా ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ జరిగితే ఏమన్నా పట్టించుకున్నారా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే కనీసం మరి హెల్త్ మినిస్టర్ అయిన రజని ఏమైనా అక్కడికి వచ్చి మాట్లాడిందా ఇప్పటి వరకు ఏమన్నా సమీక్ష చేసిందా వాళ్ళకి పని లేదు పైరవీలతోనే పని అడ్డంగా ఎలా సంపాదించాలో పని ఏ శాండ్ రీచ్ ఎవరికి ఇచ్చామో అదే ఇచ్చారు అదే లెక్కలు వైసీపీలోనే పోస్టులు వేసుకొని వాళ్ళ దగ్గరే లంచాలు ఏ మాత్రమైనా ఎలాగో పరిపాలనా విధానం గాలికి వదిలేశారు పందికొక్కుల్లాగా మింగుతున్నారు అక్రమ సంపాదన చేస్తా ఉన్నారు కనీసం మహిళల పట్లైనా సరే మనం కొద్దిగా సానుకూలంగా ఉందాము వాళ్ళకి ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఏదైనా జరిగి న్యాయం చేయలేకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా వేస్ట్ రాజకీయంగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు ఒక ఫార్మసీ విద్యార్థిని అయితే సామూహికంగా అత్యాచారం చేశారు ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు ఏ రూట్లో వెళ్తారు ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా జైళ్ళల్లో పెడదామా దీని మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి ఇకపోతే హత్యలు తాడేపల్లిలో అందు బాలిక మీద డెంటల్ విద్యార్థిని తపస్విని కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష కాకినాడలో దేవిక గుంటూరులో రమ్య నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష పులివెందుల్లో నాగమ్మ ఇవి నేను కొద్ది మచ్చుక మాత్రమే కొన్ని కేసులు మాత్రం ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు ఈ రకంగా మీరు చేస్తా ఇవి వీటి గురించి మాట్లాడండి వీళ్ళకి ఏం న్యాయం చేశారని చెప్పి అడిగితే మేము దిశా చట్టం తీసుకొచ్చేస్తాం అది బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్తున్నారు ఎక్కడ అమలవుతుందో చూపించండి ఎక్కడన్నా అమలవుతుందా ఆ చట్టాన్ని రూపకల్ప చేసింది చంద్రబాబు నాయుడు గారు దానికి దిశా చట్టం అని మీరు పేరు పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకున్నారు అది పెద్ద విషయం కాదు మరి మహిళలకి న్యాయం చేయాలిగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టుకున్నారు రాజమండ్రిలో పెట్టుకున్నారు ఒక దళిత మహిళపై అక్కడ అత్యాచారం జరిగితే దిశ పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగితే ఆ స్థానిక ఎమ్మెల్యే భవాని ప్రశ్నిస్తే తన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి చూపించిన ఇంట్రెస్ట్ అత్యాచారానికి గురైన దళిత మహిళ మీద మీరు చూపించలేదు అంటే మీరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది.